अल्लू शिरीष श्रीरस्तु शुभमस्तु తర్వాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకొని చాలా కాలమే అవుతుంది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు నటించిన అవేవి పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొంత విరామం తీసుకున్న దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీ ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాకేష్ శశి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మోగిలినేని విజయ్ నిర్మించారు. అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా నటించింది. శిరీష్ దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత నటించిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి టాక్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ అనిపించుకుంది. తమిళ హిట్ ఫిల్మ్ ప్యార్ ప్రేమ్ కాదల్ ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. యూత్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీ మంచి టాక్తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అల్లు శిరీష్ తాజాగా అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఊర్వశివ రాక్షసివ సినిమాతో కమర్షియల్ సక్సెస్ని అందుకున్నామని అనుకోవచ్చా అంటే ఇంకా అనుకోవడానికి వీల్లేదని, మా సినిమా చేస్తే తప్ప కమర్షియల్ సక్సెస్ని సొంతం చేసుకున్నానని ముద్ర పడదని అన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు మంచి సినిమాలు చేశానే తప్పితే కమర్షియల్ హిట్ని సొంతం చేసుకోలేదని అన్నారు. ఇదే సందర్భంగా మీ నాన్న చేతిలో ఎక్కువగా దెబ్బలు తిన్నది ఎవరని అలి అడిగితే పెద్దన్నయ్య వెంకటేష్ అని, ఆ తర్వాత తానే ఎక్కువగా నాన్న చేత దెబ్బలు తిన్నానని వెల్లడించారు. అంతేకాకుండా బన్నీ చిన్నతనంలో చాలా సైలెంట్గా ఉండేవారని, అందుకే అతన్ని నాన్న ఎక్కువగా కొట్టలేదని అన్నారు. ఇక ఒకనొక సందర్భంలో తండ్రి అల్లు అరవింద్ చెప్పుతో కొడతానన్న విషయాన్ని కూడా వెల్లడించి షాక్ ఇచ్చారు. అప్పట్లో నాకు డబ్బు విలువ తెలిసేది కాదని, తనకు 21 ఏళ్ళు రాగానే నాన్న దగ్గరికి వెళ్ళి నాకు కారు కావాలని కొనుక్కున్నానని, ఇతర ప్రొడ్యూసర్ల కొడుకులకు కార్లు ఉన్నాయని, తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కారు కొనాల్సిందేనని పట్టుబట్టానని, అయితే అప్పుడు నాన్న చెప్పు తీసుకుని కొడతా అన్నారని తెలిపారు. నేను ఇవ్వాల్సిన డబ్బులు కాస్త, కారు కావాలంటే నువ్వే కొనుక్కో అని చెప్పారట. తను సొంత కారు కొనుక్కోవడానికి 3 ఏళ్ళు పట్టిందన్నారు.